ఇదండి విలేజ్ స్టైల్ మటన్ బోన్స్ తోటే షేర్వా చాలా బాగుంటుందండి ఇది పుల్కాలల్లోకి వడ దోశ చపాతి అన్నిటిలోకి సూపర్ గా ఉంటుందండి హెల్తీ రెసిపీ కూడా మీరు చేసి రుచి చూడండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థాంక్యూ అండి మనవంటలకు స్వాగతం అండి ఈ రోజు మటన్ బోన్స్ తోటే షేర్వా ఎలా చేయాలో నేర్చుకుందాం ఇవి 300 గ్రాముల బోన్స్ ఇవి చాలా గట్టిగా ఉంటాయండి వీటిల్ని కిచెన్ లో ఉన్న చిన్న రోట్లో ఈ విధంగా మెత్తగా దంచేసుకోవాలి ఈ విధంగా అన్ని దంచేసుకోవాలి ఈ విధంగా మెత్తగా దంచేసుకోవాలి ఇప్పుడు ఈ ఎముక కూడా మెత్తబడిపోతుంది దీనిలో ఉన్న జ్యూస్ అంతా మనకి కూరలోకి వచ్చేస్తుందండి టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి బోన్స్ లో కూడా ఆయిల్ ఉంటుంది ఆయిల్ ఎక్కువైపోతుంది కొద్దిగా వేసుకోవాలి దాల్చిని లవంగాలు తరిగిన కొత్తిమీర తరిగినది తరిగిన టమేటాలు ఒక 3 కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి టమేటాలు మగ్గిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మనం చిత్తగొట్టుకున్న ఎముకల్ని వేసి కొంచెం సేపు దీనిలో వేయించుకోవాలి కారం పొడి ఒక స్పూను పసుపు పొడి అర స్పూను గరం మసాలా పొడి అర స్పూను ధనియా పొడి వేయించిన ధనియా పొడి 2 స్పూన్లు కొద్దిగా కసూరి మేతి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చిలికిన పెరుగు ఒక అర కప్పు ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఈ షేర్వా చిక్కగా ఉండకూడదండి పల్చగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 5-6 విజిళ్ళకి ఉడికించుకోవాలి అయిపోయిందండి 6 విజిల్ ఇచ్చాక సిమ్ లో మళ్ళీ 2 విజిల్లకి ఉడికించేసుకోవాలి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఇదండి విలేజ్ స్టైల్
మటన్ బోన్స్ తోటే షేర్వా చాలా బాగుంటుందండి. ఇది పుల్కాలలోకి వడ దోశ చపాతి అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి. హెల్దీ రెసిపీ కూడా.